లోక్సభ ఎన్నికల్లో కమలానికి ఎగ్జిట్ పోల్స్ పట్టం కట్టాయి. మోదీ పాలనకు ప్రజామోదం లభించిందని కమలనాథులు సంతోషం వ్యక్తం చేశారు. విపక్షాల నేతలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను ఖండించారు. ప్రజల నాటి పట్టడంలో విఫలమయ్యామని విమర్శించారు. ఈవీఎంలు మొదలు ఎన్నికల షెడ్యూల్ వరకు అన్ని వ్యవస్థలను మోదీ మేనేజ్ చేశారని అంటున్నారు. సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి పట్టం కట్టాయి. అత్యధిక లోక్సభ స్థానాల్ని కవిసం చేసుకుంటుందంటూ సర్వేలు వెల్లడించాయి. మోదీ పాలనకు ఈ సర్వేలే నిదర్శనమంటూ అధికార బీజేపీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి తాము అధికారంలోకి వస్తామంటూ సంబరపడుతున్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలని విపక్షాలు తోసిపుచ్చాయి. ప్రజల నాడి తెలుసుకోవడంలో ఎగ్జిట్ పోల్స్ విఫలమయ్యాయని విమర్శించారు. ప్రధాని మోదీ, ఆయన గ్యాంగుకు ఎలక్షన్ కమిషన్ పూర్తిగా లొంగిపోయిందని ఆరోపించారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఈవీఎంల నుంచి మొదలుకుని ఎన్నికల షెడ్యూల్ వరకు అన్నిటినీ మేనేజ్ చేశారని విమర్శించారు. ఈసీ గతంలో భయభక్తులతో ఉండేదని ఇప్పుడు తెగించేసిందని మండిపడ్డారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాల్ని నమ్మనని తేల్చెప్పారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఎగ్జిట్ పోల్స్ వార్తల్ని బాగా వ్యాప్తిలోకి తెచ్చి ఆ తర్వాత ప్రజల్లో భ్రమలు కల్పించి అదే సమయంలో వేలాది ఈవీఎంలని ఒకచోట నుంచి మరో చోటికి తరలించే కుట్ర జరిగే అవకాశముందన్నారు. విపక్ష పార్టీలన్నీ ఏకతాటిపై నిలవాలని పిలుపునిచ్చారు మమత. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై తనకు నమ్మకం లేదన్నారు ఎల్జేడీ నేత శరద్ యాదవ్. అవి ప్రజాభిప్రాయాన్ని పూర్తి స్థాయిలో తెలియజేయలేవని పేర్కొన్నారు. రాబోయేది బీజేపీయేతర ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. గతంలోనూ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వాస్తవానికి దగ్గరగా లేవని చెప్పారు. ఎన్నికల్లో యూపీఏకు మరోసారి పరాభవం తప్పదని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలే తేల్చెబుతున్నాయని విమర్శించారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ఎన్నికల్లో ప్రజలు బీజేపీ వైపే ఉన్నారని పేర్కొన్నారు. సుస్థిర ప్రజాపాలనను జనం కోరుకుంటున్నారన్నారు. ఏపీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో చంద్రబాబుకి జనం గుణపాఠం చెప్పారని విమర్శించారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు గతంలో అనేక సార్లు లెక్కలు తప్పాయి. పూర్తి స్థాయిలో ఏ పార్టీకి మెజార్టీ రానుంది, అధికారం చేపట్టేదెవరో తెలియాలంటే 23 వరకు ఆగాల్సిందే.